अंदर की नमस्कार उमा क्यूट होम की स्वागत सुस्वागत नेनु मी उमा మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీలో కూడా ఎవరైనా అలా తెలియజేయాలనుకుంటే నాకు మూడు రోజుల ముందుగా కామెంట్ సెక్షన్లో డేట్స్ నేమ్స్ పెట్టేయండి ఈరోజు మంచి మాట ఏంటంటే స్త్రీ గురించండి స్త్రీ ప్రేమించడంలో ఓ అమ్మ స్త్రీ ఆనందంలో ఓ దేవత స్త్రీ ఆదరించడంలో ఓ బంధువు స్త్రీ ద్వేషించడం మొదలు పెడితే నిప్పు స్త్రీ విజయానికి ఓ పర్వతం స్త్రీ స్నేహంలో ఓ నమ్మకం స్త్రీ దండించడంలో ఓ ఉపాధ్యాయిని స్త్రీ ఇన్ని గొప్ప విషయాలు ఉన్నా ఎవరికి అర్థం కాని ఓ పొడుపు కథ ఇది కరెక్ట్గా ఉంది కదండి ఒకటి రెండు సార్లు చదివితే ఇందులో ఉన్న అర్థం ఏంటో మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ మంచి మాట నచ్చితే కనుక నా తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఈరోజు నేను చూపించబోయేది చాలా ట్రెడిషనల్ వంటకం అండి శనగపప్పు బీరకాయ ఇగురు ఇది చాలా బాగుంటుంది మన అమ్మమ్మలు వండేవారు నానమ్మలు ఎక్కువగా వండే ఆ కాలం నాటి వంట అండి ఇది ఇది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీల్లోకి రోటీల్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేనిప్పుడు ఒక పాన్లోకి నేను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి అలాగే ఒక టీ స్పూను ఆవాలు వేసుకున్నాను అవి కొంచెం చిటపటం అనాలి మనకి చిటపటం అంటేనే మనకి కూర అనేది టేస్ట్గా వస్తుందండి ఇప్పుడు నేను ఒక టీ స్పూను జీలకర్ర కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర చాలా మంచిదండి అసలు చలువు చేస్తుంది మెయిన్గా అందుకని జీలకర్రని ఎక్కువగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అలాగే ఇందులోకి నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకుంటున్నానండి అప్పుడే ఫ్లేవర్ అంతా కూడా బయటకు వచ్చి మనం ఫ్రై చేస్తున్నప్పుడే ఒక మంచి అరోమా వస్తుందండి దీని నుండి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు వేయడం వల్ల మీకు మంచి సువాసన రావడమే కాకుండా కర్రీ కూడా చాలా మంచిది అలాగే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మహిళలకు మరీ మంచిదండి ఇందులోకి నేను ఒక కప్పు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకున్నాను ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం కరివేపాకు అనేది ఉమెన్స్ ఎక్కువగా మహిళలు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటే అందులో హిమోగ్లోబిన్ శాతం ఐరన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ బాగా చేరుతుందండి ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు ఒక మూడు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నానండి ఇవి కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి మనం బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు అంటే కొంచెం పెద్ద కప్పు టమాటోస్ వేసుకుంటున్నానండి ఇవి నాలుగు మీడియం సైజ్ టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి టమాటీ అంతా కూడా బాగా మ్యాష్ అయ్యేలాగా మెత్తగా ఉడికిపోవాలండి అప్పటి వరకు మనం వీటిని అనేది మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఆయిల్ అంతా మనకి పక్కకు వచ్చేసింది పక్కకు వచ్చేసిన తర్వాత దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఒక మూడు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నానండి మన సైడు వాడతాం కదా ఆ కారం వేసుకుంటున్నాను మీ దగ్గర ఈ కారం లేకపోతే మామూలు కారం ఒక 1.5 టీ స్పూన్ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువైపోతుంది దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఈ కారం ఎక్కువగా మన సైడు జీలకర్ర ధనియాలు అలాగే పసుపు మెంతులు ఇవన్నీ వేసి ఆడిస్తారు కాబట్టి చాలా బాగుంటుంది ఇందులోకి నేను కలర్ రావడం కోసం ఒక టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం ఏమీ లేదు దీనివల్ల కూర అనేది ఎటువంటి టేస్ట్లోని ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు నేను కలర్ అట్రాక్టివ్గా కనబడడానికి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఒక టీ స్పూను పసుపు వేసుకుంటున్నాను పసుపు చాలా మంచిది కదండి యాంటీబయాటిక్ ఇది అలాగే కడుపులో మనకి చాలా బాగా పనిచేస్తుంది ఈ పసుపు అనేది మనం ఎక్కువగా కూరల్లో వాడడం చాలా మంచిదండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక 150 గ్రాముల శనగపప్పుని నానబెట్టి అలాగే కుక్కర్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకొని అది బాయిల్ చేసిన శనగపప్పుని ఇందులో వేసుకొని నేను బాగా కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను బీరకాయలు ఒక 1.5 కేజీ బీరకాయలు అండి ఇవి లేతగా ఉన్నాయి చాలా బాగున్నది కూర కూడా బాగుంటుంది లేత బీరకాయలు అయితే ఇవి నేను ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఈ కూర మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు తెలిసినా కూడా ఈ విధంగా నేను చెప్పిన విధంగా ప్రాసెస్లో చేశారంటే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది అంతే ఇది మీకు తెలియదని మాత్రం నేను పెట్టట్లేదు మీ చాలామందికి మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసే కర్రీ కాబట్టి అందరికీ తెలుస్తుంది ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకొని మనం దీన్ని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాం ఇంకా పూర్వ
పూర్వకాలంలో మనం ఒక్కొక్కటి వేసి వేపుతున్నాం కదండి, అప్పట్లో అయితే అసలు అలా కూడా కాదండి, అన్నీ కలిపి కలగూర చేస్తాం కదా ఆ టైప్లో ఉప్పు కారం నూనె అన్నీ వేసేసి కలిపేసి ఒకేసారి పొయ్యి మీద పెట్టి అప్పుడు కట్టెలు పొయ్యిలే కదండి అవి చిన్నగా మంట పెట్టేవారు అదే ఉడికిపోయేది అలాగా ఇప్పుడంటే మనం ప్రాసెస్ అనేది చేస్తున్నాం ఇప్పుడు నేను మూత పెట్టి దీన్ని ఉడికించుకున్నానండి ఉడికిస్తే కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది మూత పెడితే త్వరగా ఉడికిపోతుంది వాటర్ బయటకు వస్తుంది కాబట్టి మనం ఈజీగా ఇది కుక్ అయిపోతుంది అయినా బీరకాయలు ఎక్కువసేపు ఉడక అవసరం లేదండి చాలా త్వరగా ఉడికిపోతుంది శనగపప్పు కూడా మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఈ టైంలో కొంచెం ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను చిన్న కప్పుతో ఆ వాటర్ వేసుకొని మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం కలుపుకొని మనం టేస్ట్ సాల్ట్ కూడా టేస్ట్ చూసుకోండి సరిపోతే ఈ టైంలోనే మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ అంతా కూడా ఫుల్గా ఎవాపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి నేను మూత తీసి చూశాను చూడండి చాలా వరకు ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని హైలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి బీరకాయలు కూడా చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఇంక చాలా బాగుంటుందండి అసలు నేను చెప్పలేను అలాగే ఇప్పుడు ఇది నేను కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని మనం బాగా కొత్తిమీర వేయడం వల్ల మీకు మంచి టేస్ట్ వస్తుంది మీ దగ్గర అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసేయండి ప్రాబ్లం ఏమీ లేదు ఈ కూర మాత్రం నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు అసలు ఇప్పుడు ఇందులోకి నేను ఒక టీ స్పూను కర్రీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ కర్రీ పౌడర్ ఎలా చేసుకోవాలి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఇది కర్రీస్లోకి అలాగే ఇలాంటి పప్పు కూరల్లోకి వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఆ కర్రీ పౌడరు చాలా బాగుంటుంది మీరే చెప్తారు చాలా బాగుంది మేడం అని ఆ కర్రీ పౌడర్ వేయడం వల్ల ఈ కూర టేస్ట్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుందండి అసలు ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంక సర్వ్ చేసేసుకోవడం అనండి చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది కదా అంత టేస్టీగా ఉంది బీరకాయతో ఏ కర్రీ చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు అది వేడివేడి అన్నంలో తిన్నామంటే ఇంకా మనం చెప్పనవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక నా తప్పకుండా లైక్ చేయండి అలాగే చిన్న కామెంట్ పెట్టేయండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మర్చిపోకండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా పెట్టేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్